సంస్కృత భాషాభిమానులందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ రవికాంత్. ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి 11th రోమన్లో మనకు వచ్చేటువంటి ధాతువులు వాటికి సంబంధించి 5వ రకం, అంటే మనం ఇప్పటి వరకు 4 చెప్పుకున్నాం గత వీడియోలలో, ఇప్పుడు 5వ రకమైనటువంటి విజిలింగ్. విజిలింగ్ అంటే ఆర్డర్ అని అర్థం అండి. విజిలింగ్ అంటే ఆర్డర్ అని అర్థం. ఆ ఆర్డర్ని మనం ఎలా గుర్తుపడతాము అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడు అనుకోండి, అంటే ఇక్కడ మనకి భవా ధాతువు ఉందనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, భవా ధాతువు. భవ అంటే భూధాతువు అండి. భూధాతువు యొక్క రూపం భవగా మారుతుంది. అక్కడ విధిలింగ కదా, ఏత్ అనేటువంటి పదం కలవటం వల్ల భవేత్ అని ఇస్తాడండి. భవేత్ అని ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఏత్ అనేటువంటి పదము మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఏత్ అనేటువంటిది మనకి విజిలింగ్లో మాత్రం వస్తుంది, ఎక్కడ రాదు. అప్పుడు భవేత్, భవేత్ అంటే విజిలింగ్ గుర్తుపెట్టుకుని దీని ప్రకారం ఈ స్ట్రక్చర్ నేర్చుకోవాలండి. ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం రాసుకోగలగాలి. ఇప్పుడు దాని ప్రకారం చూడండి, ఏత్, ఏతాం, ఏయుహు. ఇప్పుడు వాడు ఏత్ అంటే భవేత్ అని ఇచ్చాడు. అప్పుడు ఏతాం అంటే ఇక్కడ ఏమొస్తుంది, భవేతాం. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, భవేయుహు. ఓకేనండి. ప్రథమ పురుష, నేను మొత్తం రాయట్లేదు, ప్రథమ పురుష మీరు మాత్రం కంప్లీట్గా రాయాలండి. నెక్స్ట్ ఇంకేముంది, భవేహ్. ఏహ్ అనే పదం ఉంది కాబట్టి భవేహ్. నెక్స్ట్ ఇక్కడ ఏతం, అప్పుడేమవుతుంది, భవేతం. ఇక్కడికి వచ్చేసరికి ఏత, అప్పుడు ఇక్కడ భవేత. ఇది మధ్యమ పురుష. నెక్స్ట్ ఏయం, ఏవ, ఏమ. ఇప్పుడు దాని ప్రకారం ఏమవుతుంది, భవేయం. నెక్స్ట్ భవేవ. దాని తర్వాత భవేమ. ఇది వచ్చేసరికి ఉత్తమ పురుష. అదండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, ముందు పదాలు పలకడం నేర్చుకోండి. ఏత్, ఏతాం, ఏయుహు అందరూ చెప్తారండి, కానీ ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది నేర్చుకున్నప్పుడే మనం కరెక్ట్గా రాయగలుగుతాం. ఏత్, ఏతాం, ఏయుహు ప్రథమ పురుష. ఏహ్, ఏతం, ఏత మధ్యమ పురుష. ఏహ్, ఏతం, ఏత మధ్యమ పురుష. ఏయం, ఏవ, ఏమ. ఏయం, ఏవ, ఏమ. ఇది వచ్చేసరికి ఉత్తమ పురుష. ఇప్పుడు దాని ప్రకారం మనం ఏం చేసాము, భూధాతువు రాసినప్పుడు భవేత్, భవేతాం, భవేయుహు ప్రథమ పురుష. భవేహ్, భవేతం, భవేత మధ్యమ పురుష. భవేయం, భవేవ, భవేమ. ఇది ఉత్తమ పురుష. ఇట్లా అండి. నెక్స్ట్ ఇదే విధంగా మీరు ఇంకో ధాతు రాయండి, పట రాయండి. అప్పుడేమవుతుంది, పటధాతువు అయితే పటేత్. నెక్స్ట్ ఏం రావాలా, ఏతాం ఉంది కాబట్టి పటేతాం. తర్వాత ఏయుహు ఉందండి, అప్పుడు పటేయుహు. ఇది ప్రథమ పురుష. అదండి. నెక్స్ట్ అదేవిధంగా ఏహ్ అనే పదం అండి, ఏహ్ ఉంది కాబట్టి పటేహ్. తర్వాత మళ్ళీ ఏతం, అప్పుడేమవుతుంది పటేతం. ఏత దాని ప్రకారం పటేత. ఇది మధ్యమ పురుష. నెక్స్ట్ అండి, దాని తర్వాత పటేయం. ఏయం ఉంది కాబట్టి పటేయం. ఏవా ఉంది, ఇప్పుడేం రావాలా, పటేవ. తర్వాత పటేమ. ఇది ఉత్తమ పురుష. ఈ విధంగా అండి. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొకటి చెప్తాను చూడండి. క్రీడ చెప్దామా, చాలా చెప్దామా, మీ ఇష్టం. క్రీడ, క్రీడధాతువు, క్రీడధాతువు కాబట్టి ఏత్ అనేటువంటిది రావటం వల్ల క్రీడేత్. నెక్స్ట్ క్రీడేతాం. నెక్స్ట్ క్రీడేయుహు. ఇది ప్రథమ పురుష. నెక్స్ట్ క్రీడేహ్. తర్వాత క్రీడేతం. ఆ తర్వాత క్రీడేత. ఇది మధ్యమ పురుష. నెక్స్ట్ ఏయం కదా, క్రీడేయం. తర్వాత క్రీడేవా. తర్వాత
క్రీడెమ్మ, ఇది వచ్చేసరికి ఉత్తమ పురుష. ఈ విధంగా మనకి రాయడం జరుగుతుందండి. ఇదే విధంగా మీరు ఈ స్ట్రక్చర్ కనుక నేర్చుకుంటే ఈ 10 ధాతువులకి, ఇక్కడ ఉన్నటువంటి 10 ధాతువులకి రాయొచ్చండి. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.